భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరివర్తన ఏకాదశి అనేది మనకి సెప్టెంబర్ పద్నాలుగు శనివారం రోజు వచ్చింది ఇంతకీ పరివర్తన ఏకాదశి అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది అదేవిధంగా పరివర్తన ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ఈ ఏకాదశి రోజు ఏ ఏ నియమాలు పాటించాలి అదేవిధంగా ఈ పరివర్తన ఏకాదశి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ పదమూడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఏకాదశి గడియలు ప్రారంభమై సెప్టెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశి గడియలు ముగుస్తాయి సూర్యోదయానికి తిథి ఉండడం ప్రధానం అందుకే పరివర్తన ఏకాదశి మనము సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం రోజు జరుపుకుంటామన్నమాట అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోకి జారుకునే శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమ్మ వైపు నుంచి కుడివైపు తిరుగుతాడట ఓ దిశ నుంచి మరో దిశ వైపు పరివర్తనం చెందడంతో దీనిని పరివర్తన ఏకాదశి అంటారు ప్రకృతిలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చే సమయం కూడా ఇదే అందుకు పరివర్తన ఏకాదశి అని పేర్కొనడం జరిగిందని చెబుతారు అయితే ప్రతి ఏకాదశికి ఎలాంటి నియమాలు పాటిస్తారో ఈరోజు కూడా అవే నియమాలు పాటించాలి దశమి రోజు సాయంత్రం నుంచి నియమాలు పాటించడం ప్రారంభిస్తారు ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు ముగియకుండా ఉపవాసం విరమిస్తారు పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే అసంపూర్తిగా ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయంటారు పండితులు అయితే పరివర్తన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఈ రోజునే వామనావతారంలో మహాబలిని పాతాళానికి పంపించాడని చెబుతారు అందుకే పరివర్తన ఏకాదశి రోజు వామనుడిని పూజించడం ద్వారా త్రిమూర్తులను సేవించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి అయితే పరివర్తన ఏకాదశి రోజు శ్రీ విష్ణు సహస్రనామం పాటించాలి ప్రత్యేక పూజ అనంతరం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం పసుపు రంగు పండ్లు దానం చేస్తే శుభ ఫలితాలనేవి ఉంటాయి మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు ధాన్యం దానం ఇవ్వాలన్నమాట ముఖ్యంగా మీ జాతకంలో బృహస్పతి దోషం ఉంటే ఈరోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పటాపంచలైపోతాయి ఏకాదశి ఉపవాసం విరమించే సమయం దాన ధర్మాలకు అత్యుత్తమం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం ద్వారా మీకు అన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఏకాదశి నియమాలు పాటించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మౌనవ్రతం పాటించడం అత్యుత్తమం మద్యం మాంసం ముట్టుకోవద్దు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రించాలి అనారోగ్యంతో ఉండేవారు ఓ పూట భోజనం చేసి విష్ణుధ్యానం చేసుకోవచ్చు అసత్యం పలకడం హింసకు పాల్పడడం అస్సలు చేయకూడదు అయితే ఏ శనివారం రోజు ఏకాదశి విశిష్టతతో కూడుకున్నది ఈరోజు ఎర్రని ధాన్యాలను తీసుకోకూడదు తేనె తినకూడదు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగా నింపి విష్ణువుకు అభిషేకం చెయ్యాలి